మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాపి పిలచెనురారా. ఆవిరి వంటిది నీ జీవితము అంతలు కనబడి మాయమగును. ఆవిరి వంటిది నీ జీవితము అంతలు కనబడి మాయమగును. శాశ్వతమైనది ఏదియులేదు, శాశ్వతమైనది ఏదియులేదు. నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా, నేడే యేసుని చేరుమురా. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవా. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. బాంధవ్యములిలా తెగిపోవునుగా, బాంధవ్యములిలా తెగిపోవునుగా. ఎవరు నీ తోడు తారు కదా, ఎవరు నీ తోడు రారు కదా, ఎవరు నీ తోడు రారు కదా, ఎవరు నీ తోడు రారు కదా. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవా. సిలువ యందే నీకు క్షమాపణ ఒప్పుకొనుముని పాపములు. సిలువ యందే నీకు క్షమాపణ ఒప్పుకొనుముని పాపములు. క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తునందే నిత్య జీవము. విశ్వసించుము ఈ దినమే, గొప్ప రక్షణ పొందెదవు. విశ్వసించుము ఈ దినమే, గొప్ప రక్షణ పొందెదవు. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాపి పిలచెనురారా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు. ఇప్పుడు దైవజనులు కందుల దేవదానం అయ్య గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, ప్రియ సహోదరి సహోదరులందరికీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి. దేవుడు తన బలీయమైన రెక్కల నీడలో మనందరిని భద్రం చేస్తున్నాడు. ఆయన కృప లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నింటిని గమనించినట్లయితే, దేవుణ్ణి కాపుదల లేకపోతే, దేవుడు మనతో లేకపోతే ఈ లోకయానంలో మన ప్రయాణం ఎలా ఉంటుందో మనము మనమే చూస్తూ ఉన్నాం.
మనం వింటున్నాముగా కదూ, మనం వీక్షిస్తున్నాం. భూలోకములు సంభవించినటువంటి ఈ విషయాలన్నిటి పరిగణలోకి తీసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని సృజించిన సృష్టికర్త, ఈ లోకరక్షకుడు, విమోచకుడు, మన ప్రాణప్రియుడు ఎంత గొప్పవాడని మనం వెలిగెత్తి స్తుతించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్ని మనము చేసినా ఆయన్ను తనివి తీరా మహిమపరచాల. ప్రియ మిత్రమా, ప్రియ సహోదరి సోదరులారా, నా ప్రియ స్నేహితులారా, మీకు ఈ విషయాలను నేను ఎందుకు తెలియజేస్తున్నంటే, మనకు జరిగినటువంటి ఈ నెల 1వ తారీఖున మనకు జరిగిన ఆ పెను భారం, ఆ ప్రళయం మరి మనం వీక్షించాము. మనల్ని దేవుడు క్షేమముగా కాపాడాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఎంతోమంది కుటుంబాలు కన్నీటి లోయలోనికి వెళ్ళిపోయినాయి, దుఃఖ సాగరంలోనికి వెళ్ళిపోయినాయి, కొన్ని కుటుంబాలు కనిపించకుండా పోయినాయి. ఆ జీవితాలలో ఎంతో, వారి కుటుంబాలలో ఎంతో విషాదం రగులుకుంది. అనివార్య కారణాలు మనం ఊహించలేని, మన ఊహల కందని రీతిగా ఇటు విషయాలు జరుగుతున్నాయంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని మనం గమనించాలి. ప్రభుని ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపాలి. అటు కృప మనందరికీ దయచేయాలని కోరుతూ నేను ఇక వాక్యం లోతునకు వెళ్తున్నా. బయలుదేరదాం ఇక వాక్యం లోతునకి. అపొస్తలుని పౌలు గారు మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రికలో 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మైండ్. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. నీ వాక్యమును ప్రజలింపచ్చాయండి, మే మెలని స్వరము వినిపించండి, మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. నీ వాక్యములున్న ఆంతర్యము, నీ వాక్యములున్న తాత్పర్యము, నీ వాక్యములున్న భావన సమస్తము మాకు తెలియపరచండి. మీ జ్ఞానమును మాకు పెంపరచేయండి. జ్ఞానమై ఉన్న దేవ, మీకే వందనాలు. నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడమని, ఈ వాక్య సందేశంలో మీరుండి పరిశుద్ధాత్ముడ నడిపింపు, మీ ఆత్మ ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుల పౌలు గారు, ఆయన ఎటువంటి జీవితంలో ఉంటే దేవుడు పిలుచుకున్నాడో మనకు తెలుసు, ఏ స్థితిలో ఉంటే ఆయన సంధించాడో, ఆత్మ సంధించిందో మనకు తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి ఉత్తరంలో ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే మన విశ్వాసం ఎట్టుండాలి? దేవుని వైపు ఉండాలి. మన విశ్వాసం ఎట్టుండాలి? దేవుని ఆనుకొని ఉండాలి. మన విశ్వాసం ఎట్టుండాలి? దేవుని అడుగుజాడల్లో ప్రయాణం చేసేటట్టుగా ఉండాలి. దేవునితో రిలేషన్ కలిగి ఉండాలి మన విశ్వాసం. అయితే మనం ఏం చేస్తున్నామో, మనుషుల జ్ఞానమును ఆధారపడుతున్నామని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులు ఏ పాటి వాళ్ళు? వాళ్ళు
దేవుని కదా మనం ఆధారం చేసుకోవాల్సి ఉన్నది, దేవునితో కదా మనము సత్సంబంధం కలిగి ఉండాల్సి ఉన్నది, దేవునితోనే కదా మనము మన జీవన శైలి కానీ మన నిరీక్షణ కానీ మన విశ్వాసం కానీ మనకున్నటువంటి సమస్తం ఏదైతే ఉందో అదంతా ఎవరి మీద ఆధారపడాలి? ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనుషుల మీద ఆధారపడక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మన జీవితంలో ఎక్కువ శాతము మనుషుల మీద ఆధారము పడుతున్నాం. మీరు అవునన్నా కాదన్న పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రబోధిస్తున్న ఈ దివ్య సత్యములు అవి తీసివేయటానికి లేదు. కనుక ఇక్కడ మనము దేని మీద ఆధారపడుతున్నామంటే పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారిని సంధించి ఈ వాక్యాన్ని శలభిస్తూ మనుషుల మీద మన జ్ఞానము ఆధారపడుతుందని. నిజమా కాదా? ఒకసారి అన్వేషణ చేయండి. ఒక్కసారి ఒక్క క్షణము ఆగి మనము ఎవరి మీద ఆధారపడి ఉన్నాము? మనకు జీవాత్మ ఇచ్చిన దేవుడు ఆయన మర్చిపోయాము? ఇవన్నీ వస్తున్నాయంటే దేవుడు నీవు ఒక్కోసారి ఇవన్నీ చూసినప్పుడు అప్పుడన్నా నువ్వు గుర్తు చేసుకుంటావేమో నీ సృష్టికర్తను అనే విషయాల మీద. ఇవి కొన్ని జరుగుతున్నాయి. మనకు విజయవాడ పట్టణం అంతా వరదలతో నిండి ఉందంటే కారణం ఏంటంటే దేవుడే, నాయనా నీ సృష్టికర్తను నీవు మర్చిపోయావు, మనుషుల జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకున్నావు, మనుషులతో నువ్వు రిలేషన్ పెంచుకొని బతుకు బండి సాగిస్తున్నావు. అది కాదు, నీ సృష్టికర్త అయిన నేను ఉన్నా నీ దేవుడు అయిన నేను సర్వాధికారము కలిగిన సర్వ సంపదలు కలిగిన సత్యస్వరూపినైన నేను ఉన్నాను. ఒక్కసారి గుర్తు చేస్తాడు దేవుడు, నీకైనా చేస్తాడు నాకైనా చేస్తాడు. అప్పుడు మనము సరైన పాళ్ళలో దేవుణ్ణి కలిగి జీవించడమైన ఆ క్షణం నుంచైనా మారుమనసు పొంది దేవునికి వైపు తిరగాలి అని. ఇలాంటి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే వీక్షిస్తాము, గుండెలు బాదుకుంటాము, మనం ఏదైతే చేస్తాం చేసేయన్నీ చేస్తాం. అయితే మనం చేసేయన్నీ దేవునికి మరి ఆయనకు అనుకూలమైన స్థితిలో మన జీవితం మన జీవన సరళి ఉంచుకోవాలి, దాన్ని సమపాలుగా మనం ఉంచుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్తను ప్రకటించినను. మనం ఏం చేయాలి? మనము మాట్లాడిన సువార్తను ప్రకటించిన దేవుని జ్ఞానము అది లెస్ అయిన జ్ఞానము. ఆ జ్ఞానమును ఆధారము చేసుకోవాలి మనం. మనుషుల జ్ఞానమును కాదో, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే ఇది ఇదిగో ఇలాగ జరుగుతాయి, నీ మన జీవితము అతలకుతలమైపోతుంది, గిలిబిలి పడుతుంది. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఈ చల్లని వేళ్ళలో మెల్లని స్వరము నా దేవుడు వినిపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వాక్యానికి వస్తే మనము దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానం ఎలా ఉంది? మర్మయుక్తముగా ఉంది. అది నీకు అర్థమవుతుందంటే దేవుని జ్ఞానము నీలో ఉన్నట్టు, అది వ్యర్థమవుతుందంటే దేవుని జ్ఞానము నీలో లేనట్టు, మనుషుల జ్ఞానము నీలో ఉన్నట్టు, మనుషులు చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావు. ఇది వాస్తవం, సత్యం, సర్వసత్యము. నువ్వు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావా, లేకపోతే దేవుని జ్ఞానము నీలో ఉందా? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. మరుగు చేసేసారు దేవుని జ్ఞానాన్ని, మనుషుడు జ్ఞానాన్ని పెంపారు చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని జ్ఞానము మరుగైపోయింది, దేవుని వాక్యముల సత్యములను బోధించట్లేదు, మరుగైపోయినవి దేవుని జ్ఞానము.
మనసుడి జ్ఞానాన్ని పెంపరచేసుకొని మనసుడి జ్ఞానంతో మప్పెపెట్టేస్తున్నారు. మనం పరిశీలిస్తే వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. అందుకే అంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వాక్యం కంటిన్యూషన్లో దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే. దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. దేనికి నియమించాడు దేవుడు? మన మహిమ, మనకు మహిమ కలగాలని, మహిమలో మనం ఉండాలని అప్పుడు మనకు నిర్ణయించాడు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. లోకాధికారులలో ఎవరికి తెలియదు. లోకాధికారులలో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని జ్ఞానము లోకాధికారులకు తెలియదో. రియల్ ఫ్యాక్ట్, వాస్తవం, సత్యం. పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు మరి మాట్లాడుతున్న పరమసత్యములను పరిశుద్ధాత్మ పొంది పౌలు గారు, అపొస్తలైన పౌలు గారు, మనకు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నాడు. లోకాధికారులు ఉన్నారే, ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల చూసావా? తెలిసి ఉంటే నువ్వేం చేస్తావంటే మహిమ స్వరూపి మన ప్రభు తేజోమయుడు, దివ్య తేజోమయుడు. అటువంటి మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అది విషయం గమనించావా? సిలువ వేస్తారా? ఆయన్ను తెలుసుకుంటే, దేవుని తెలుసుకుంటే నువ్వు ఆరాధించకుండా ఉంటావా? దేవుని బీజము నీలో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా ఉంటావా? ఒక క్షణమైనా బతుకుతావా? బ్రతకగలవా? చాలా శ్రేష్టమైన మాటలు ఇవి, అపురూపమైన మాటలు. వాక్కు సత్యములు విశదీకరి కీళ్ళను మూలికలను సమస్తమును విభాగించుతుంది వాక్యం. అయితే నా ప్రియ నేస్తమా, ఇక్కడ మనము 15వ వాక్యానికి వస్తే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. నువ్వు దేంతో నడిపించబడుతున్నావో నాకు అనవసరం. పరిశుద్ధాత్మదేవుడు తేటగా, పరిశుద్ధాత్మదేవుడు మరి కొరిందీ సంఘంతో పౌలు గారు ఈ పత్రికను రాసి ఆ సంఘాన్ని పురికొల్పుతున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి ఆత్మ పరిచయింపబడి పురికొల్పుతుంది పరిశుద్ధాత్మదేవుడు. మరోసారి చదువుకుందాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అంటే దేవుని కలిగి ఉన్నవాడు, పరిశుద్ధాత్మ శక్తిలో నిలిచి ఉన్నవాడు. ఆత్మ సంబంధి అంటే ఏ సంబంధివి నువ్వు? దేవుని ఆత్మ సంబంధివా లేకపోతే దురాత్మ సంబంధివా? అన్ని విషయములలో చూసావా, ఇక్కడ వాక్యం తేటగా మాట్లాడుతుంది. అన్ని విషయములలో వివేచించును అంటే ఇవి ఏంటి, ఎలా జరిగింది, ఇలా జరిగింది, ఏంటి, ఎలా ప్రభువా ఏంటి అనేది వివేచన చేస్తారు. ఇక్కడ వాక్యము తేటగా ఉంటుందంటే ఆత్మ సంబంధి అయిన వాడికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదని. చూసారా, ఆత్మ సంబంధివా లేకపోతే నువ్వు దురాత్మ సంబంధివా? నీకు అర్థమవ్వలేదు వాక్యం అంటే దురాత్మ సంబంధివని. నువ్వు ఆత్మ సంబంధివైతే నీకు ఎవరు ఇంకా వేషించవలసిన పని లేదు, నీకు వివేచన వరం ఉంటుంది. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆనాడు పౌలు గారు మాట్లాడాడు సొకరింది సంఘంతో, పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయనకు ఈనాడు మనుషులు కూడా ఆయనకే బోధిస్తూ ఉన్నారు, దేవునికే బోధిస్తూ ఉన్నారు. చాలామంది అజ్ఞాన దిశలో, మనుషుల జ్ఞానము చేత, దేవుని జ్ఞానము లేక కొంతమంది క్రీస్తు దేవుడు కాదంటాడు. ఎందుకని? వీడికి మనుషుల జ్ఞానం ఎక్కువైపోయింది, దేవుని జ్ఞానం లేదు, అది మరుగైపోయింది. అతని జీవితంలో దేవుని జ్ఞానం అనేది లేదు. దేవుడు లేడని చెప్పువాడు తప్ప బుద్ధిహీనుడు ఎవడు అంటాడు వాక్యం. దేవుడు లేడు అని చెప్పు వాడే బుద్ధిహీనుడు అంట. దేవుడు కలిగిన జీవితాలు ధన్యం, ఆయన కాపాడుతాడు.
కునుకడు నిద్రపోడు. మన కాపాడు దేవుడు. మనుషుల జ్ఞానమును ఆధారపడకూడదు. దేవుని జ్ఞానమును ఆధారం చేసుకున్న వ్యక్తులలో అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధించుగలవాడెవడో మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అది దేవుని మనస్సు. ఫిలిప్పీలకు రచన పత్రికలో క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అంటాడు. ఆయన మనసు అండి చాలా. మనం ఎంత ఘోర పాపులమైన తండ్రి అంటే చాలు, ఆయన మనసు కరిగిపోతుంది. ఎన్నకంటే అతి త్వరగా కరిగిపోతుంది దేవుని మనస్సు. అందుకే ఆయన దేవుడు. మనల్ని ఇంతగా సృజించిన దేవుడు, ఇంతగా సృష్టించిన దేవుడు, మనం పాలిస్తున్న దేవుడు, మనతో నివాసము చేస్తున్న దేవుడు ఆయనే నజరైన యేసు. నజరైన యేసు ప్రభుల వారు మన జీవితమును మారుస్తున్నాడు. నీకు అద్భుతాలు చేయాలన్నా, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలన్నా, నిన్ను ఉన్నత శిఖరాలపై కూర్చుండబెట్టాలన్నా, దేవుని జ్ఞానం. జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన్ను ఆ జ్ఞానములో ఒదిగిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఉన్నత శిఖరాలపై కూర్చుండబెడుతున్నాడు. మనిషి జ్ఞానమును ఆధారం చేసుకొని ఎంత ఉప్పొంగినా, ఎంత చేసినా అది నిష్ప్రయోజనం. ప్రయోజనం ఏముండదు, నిష్ప్రయోజనం. ప్రియనేస్తమా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో బహుబలమైన వాక్కుతో, ఆయన మెల్లని స్వరముతో మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ మూడో అధ్యాయంలోనికి వెళ్తే వాక్యము అనే పాలను మనకు పెంపార చేస్తున్నాడు అనే వాక్యం ఉంటుంది. చూడండి, మూడు రెండో వాక్యాన్ని చదువుకుందాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినా పాలతోనే ఓ కొరింది సంగమా, ఇప్పుడు వింటున్న నా ప్రియ సహోదరి సోదరులారా, మిమ్మును పాలతోనే పెంచాను. పాలు అనగా వాక్యం, వాక్యం అనే పాలు. నువ్వు అపేక్షించుతున్నావా? చాలా మంచిది. వాక్యము నీ హృదయంలో నింపబడుతుందా? చాలా మంచిది. వాక్యం అనే ఈ పాలు నువ్వు అపేక్షించాలి. విశదీకరిస్తున్నాడు జ్ఞానమైన దేవుడు. కీళ్ళను మూలిగలను సమస్తముని భాగ్యస్తాడు. నీకున్న చెడులతో కడిగి పడేవేస్తాడు. వాక్యము పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై. బలహీనులు ఎప్పుడు అవుతున్నారో ఇప్పుడు చెప్పు నాకు. నీవు దేవుణ్ణి కలుకక, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోక, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా, దేవుని వాక్యాన్ని బోధించకుండా నీవు నీకే ఆధారం చేసుకుంటున్నావు. చూసావు, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చూసావు. మనుషులను ఒక 10 మందిని, ఒక 1000 మందిని, ఒక 1000ను ఎంతంత చెప్తున్నావు? నాకు 100,000 మంది, 1000 మంది. నో, నీవు దేవుని కలిగి ఉన్నావా లేదా నువ్వు ప్రశ్నించుకోవాలి. నీకు నీ ఆత్మతో నువ్వు మాట్లాడుకోవాలి. చాలా గొప్ప విషయములు బోధించాడండి. మూడో వాక్యంలోకి వస్తే ఇది ఏముంది? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని మనుషుల రీతిగా. నువ్వు మనుషుడివే, దేవుని ఆత్మ పుణ్యము కాదు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయములలో వివేచించును. అది ఇప్పుడు శరీర సంబంధి అయిన నీవు ఏముంటాయంట? నీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడని అంటాడు, మరి ఒకడు నేను అపోలో వాడని అంటున్నాడు అని చెప్పుకున్నప్పుడు, అప్పుడు చెప్పుకుంటున్న నీవు మీరు ప్రకృతి సంబంధులైన మీరు ప్రకృతి సంబంధులు కారా? అపోస్తలు ఎవరు? పౌలు పౌలు ఎవరు?
పరిచారకులు కదా, దేవుని పరిచారకులు కదా, నువ్వు కూడా పరిచారకుడివే కదా. నేను వాళ్ళ సంబంధిని, నేను వీళ్ళ సంబంధిని, ఈ డినామినేషను ఆ డినామినేషను నా గమ్మని డినామినేషన్కే నోనో. ఇప్పుడు గుర్తుపెట్టుకో, అపోస్తలు ఎవడు, పౌలు ఎవడు, వాళ్ళు నా పరిచారకులు, నా ఆత్మ సంబంధి అయిన వాళ్ళు. నీ పరిస్థితి ఏంటి? అది ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బతిమలాడి ఈ వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎలా ఉండాలో ఏంటో ఆ ఎన్ని తెలియపరిచాడు. నేను నాటి తిని అపోలు నీళ్లు పోశాను, వృద్ధి కలగజేసిన వాడు నా దేవుడిని ప్రకటించే నజరేయుడైన యేసు. ఆయన వృద్ధి చేసింది సంఘ క్షేమము, సంఘ వృద్ధి, స్వరక్తమిచ్చి సంపాదించి కాస్తున్నాడు. నువ్వేంటి, ఏంటి నువ్వేంటి చెప్పు దీంట్లో పాత్ర? వృద్ధి చేసిన వీళ్ళదేమీ లేదు, నీళ్ళు పోసిన వాటిలో లేదు, ఇంకా నాటిన వాటిలో ఏమీ లేదు. వృద్ధి చేసిన దేవుడు, ఆయన జ్ఞానం కావాలి మనకి. మనుషుల జ్ఞానం ఆధారు చేసుకోబాకు, దేవుని జ్ఞానమును ఆధారు చేసుకో. పరిచారకుడా, దేవుని బిడ్డ, దేవుని సంఘమా, దేవునితో రిలేషన్ కలిగిన బిడ్డలారా, దేవునితో నిత్యము ప్రార్థన చేస్తున్న బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ నిబంధన జనులారా, దేవుని ఆధారం చేసుకోండి. మనమల బ్రతికిచ్చేది దేవుడు, ఆయనే జీ పోషించేది దేవుడు, సంరక్షణ అవసరతలను తీర్చేది దేవుడు, మన అక్కలను తీర్చే దేవుడు. అంత గొప్ప దేవుడు. నువ్వు మనసుల జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావు, ఇప్పటికైనా విడిచిపెట్టి దేవుని జ్ఞానమును ఆధారం చేసుకో. బ్రతుకు, బతికిన దినాలు సావనై ఉన్న వాటినన్నా బ్రతికించు. కనుక ఈ లేఖనమున సత్యం అది. కనుక ఈ లేఖనమున సత్యమును గ్రహించండి, హృదయంలో చేర్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మండి. మహాగుణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ స్తోత్రములు. మేము ఇప్పటి వరకు ఏ జ్ఞానంలో ఉన్నామో మీరు బయలుపరిచారు. మీ జ్ఞానములన్నీ మమ్మలను పెంపరచేయండి. నీతో జీవించు భాగ్యం మాకందరికీ దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ వాక్యమును విన్న ప్రతి హృదయము పులకరించడానికి కృప అనుగ్రహించండి. మిమ్మల్ని చేర్చుకోవటానికి, మీ జ్ఞానమును చేర్చుకోవటానికి, మీతో ప్రయాణం చేయడానికి అటు కృప దయచేయమని, ఈ వాక్యమును విన్న ప్రతి కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అనున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.